నీటు ట్రాలర్స్ అలాంటివి అన్నీ చెప్తారు. సినిమా చాలా బాగుంది, కామెడీ రోల్ మీద వెళ్తుంది. బ్రహ్మానందం గారు కూడా సూపర్ వెళ్తారు. అదేలా ఉంటుంది ఎర్ర గంధం సూపర్ హిట్ కమిడియన్ బ్రహ్మానందం. పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది క్రేజ్, మామూలు తీశారు సాయిధరం తేజ్. హైలైట్ పాయింట్ చెప్తే మరి సినిమాకి ఎవడొస్తాడన్న, సినిమాకి వచ్చి చూడండి అన్న ఫస్ట్. ఒక రేంజ్ లో ఉందన్న, చాలా రోజుల తర్వాత కాళ్ళు ఎగరేసుకొని చెప్పుకోవచ్చు అన్న సినిమా అయితే. ఆ వ్యవస్థలో తీరుతున్నలు ఏంటి, ఎలా ఉండాలి, లేనిపోని ఆర్భాటాల కోసం జీవితం కాదు, ఇప్పుడు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనే ఆలోచన అనేది మెసేజ్ పర్ఫెక్ట్ ఉంది. తెలుగు నేటివ్కి తగ్గట్టు త్రివిక్రమ గారు ఆ సంభాషణలు అనేది నభూతో నా భవిష్యత్. ఏ హీరో కూడా చేయలేడండి ఆయన, సీఎం కాదు సెటైర్గా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చేసే పనుల గురించి చెప్పాడు. ఆ తర్వాత సీఎం గారు కావచ్చు ఏదైనా కావచ్చు, లేనిపోని కోసం కోట్లు లక్షల కోట్లు సంపాదించి ఏం ఉపయోగం ఉండదు అనేది డైలాగ్ ఇండైరెక్ట్గా గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్ధరించారనేది సినిమాలో డైలాగ్లు కనపడుతున్నాయి. చాలా హ్యాపీగా ఉందన్న, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. లైఫ్లో నేను అనుకున్న ఆయన్ని చూడగలనా లేదా అంటే ఇలా, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి పెద్ద అయిపోయాం కదా, అలా చూడగలమా లేదా అనే ఒక డౌట్ ఉండేది. సముద్రగని గారు మా లాంటి కొన్ని కోట్ల మంది కోరికను తీర్చేశారన్న, నిజంగా ఎంత ఇది అనిపించిందంటే వేరే లెవెల్. ఆయన వింటేజ్ లుక్స్ చూస్తుంటే ఒక్కొక్కడికి స్టైలిష్ అంటే గుర్తొచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని నిజంగా చేశాడు. చందు బ్రో ఎట్లా సినిమాలో ఎక్కడ ఏ ఎలివేషన్లు కానీ అన్న, నిజం చెప్తున్నా, ఒక్క హైదరాబాద్ కాదు, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, చెన్నైలో అయితే ర్యాలీయే జరుగుతుంది. మా ఓడు ఒకడు ఉన్నాడు సవిత యూనివర్సిటీలో ఆర్య అని, చెన్నై యూనివర్సిటీ మొత్తం కదిలింది. అలా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఇదే ఇంకోటి సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో జరిగే దాన్ని క్లియర్ కట్గా చూపించాడు. కాలం అనేది నీకోసం నా కోసం ఎక్కడ ఆగదు, అది పోతూనే ఉంటుంది. నువ్వు దాని వెనక పడ్డం మానేసి దాంట్లో నిన్ను నువ్వు వెతుక్కో, నీలో ఏ తప్పు చేసావు ఏ ఒప్పు చేసావు నీకే కనిపిస్తుంది అని క్లియర్ కట్గా మోటివ్ తీసుకొని చేశారన్న. ఆయన వింటేజ్ లుక్స్ కానీ ఆయన స్టైలిష్ కానీ, సాయి ధరమ్ తేజ్ గారికి నిజంగా అందరూ సారీ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే దేవుడు పక్కన ఎవరున్నా దేవుడిని చూస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కనిపించరన్న. సారీ అన్న, నిజంగా ఎవరిని మేము చూడలేదు, ఓన్లీ బాబులకే బాబు కళ్యాణ్ బాబుని మాత్రమే చూసాం. నిజంగా వేరే లెవెల్ థియేటర్కి రండి అన్న. నిజంగా ఒక మంచి సినిమాను చూస్తారు మీరు, ఆ కంటెంట్ వాళ్ళు తీసుకున్న స్క్రిప్ట్ ఏదైతే ఉందో వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ప్రతి ఒక్కటి కళ్యాణ్ గారు కుర్రోలా ఉన్నాడు, మామూలు కాదు వింటేజ్ లుక్స్ అయితే అన్న. నేను చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి మిస్ అయిన కళ్యాణ్ బాబు గారిని ఒకే సినిమాలో అన్ని సినిమాలు చూసేసాం. అన్ని సినిమాలు అంటే సినిమాలు థియేటర్లో ఏ ఒక్కడు సీట్లో కూర్చోలేదన్న. నిజంగా కళ్యాణ్ బాబు గారి ఒక్కొక్క డైలాగు అరే తమ్ముడు అని పిలిచి మరి నీకు చెప్పినట్టే ఉంటుంది. థియేటర్కి రా, ఖచ్చితంగా చూస్తాం. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. సాయిధరమ్ చేది ఇంకా పవన్ కళ్యాణ్ ఇద్దరు మంచి రెండు కందాల లెక్క సినిమాని తీసుకుపోయారు. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఫ్యాన్ కాకపోయినా మీకు సినిమా వస్తుంది. కానీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే కాదు, సినిమా మాత్రం అంటే ఎందుకు నచ్చిందంటే ఐ వాజ్ అ ఫ్యాన్ ఆఫ్ కుటుంబ శంకర్, ఐ వాజ్ అ ఫ్యాన్ ఆఫ్ లాట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ మూవీస్. ఈయన మదర్ రిఫరెన్స్ ఇచ్చిండు, మధ్యలు చూస్తుండే నేను అసలు జనరల్గా లెవెన్ భయ్య సీట్లకు వెళ్ళి ఏడుస్తు మేము లేచి డ్యాన్స్ చేస్తుంటే నేను మా దోస్తు ఇచ్చి ఇప్పుడు స్టార్ట్ అయింది బోనార్, ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు బోనార్, ఇప్పుడు కళ్యాణ్ బాబు సినిమా అయితే అసలు పిచ్చి ఒక లెవెల్లో ఉంది సినిమా. హైలైట్స్ అంటే ట్విస్ట్లు కానీ, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ నార్మల్ గానే ఉంది, సో సెకండ్ హాఫ్ ట్విస్ట్లు కానీ ఎమోషన్స్ కానీ, లాస్ట్ ఎండింగ్ ఎమోషన్ మాత్రం పిచ్చి లేచిపోయింది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చాలా బాగుందండి, సో నాకైతే బాగా నచ్చింది. నాకైతే ఫస్ట్ డే ఫస్ట్ మూవీ నేను ఎప్పుడు అసలు రానే లేదు,
ఫస్ట్ మూవీ ఇదే ఫస్ట్ కాంబినేషన్ కూడా బాగుందండి కాంబినేషన్ కూడా బాగుంది అసలు నేనే డైరెక్షన్ సూపర్ అండి సముద్రకని గారు గ్రేట్ అసలు పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ పాజిటివ్ పాయింట్ అంటే ఒక ఫోర్ గ్రౌండ్ లో ఒక స్టోరీ రన్ అవుతూ బ్యాక్ గ్రౌండ్ లో ఒకటి రన్ అవుతూ చాలా బాగుంది ఎగ్జిక్యూటివ్ అంటే అది కాదండి సో అందులో అయితే కృష్ణుడి క్యారెక్టర్ అది డిఫరెంట్ ఇందులో అలా జస్ట్ టైం గాడ్ గా చూపించడం అనేది అది వేరు ఇది వేరు కంపేర్ చేయలేం బట్ యా కొన్ని సిమిలారిటీస్ కనిపించవచ్చు బట్ యా వెల్కమ్ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుందండి ఆబ్వియస్లీ వాళ్ళ మేన సో రేటింగా రేటింగ్ కళ్యాణ్ గారి సినిమాకి రేటింగ్ ఇవ్వాలండి కళ్యాణ్ గారి సినిమా వాళ్ళు చూడడం అంతే ఫర్ మీ ఐ డోంట్ అండర్స్టాండ్ తెలుగు సో దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్ అండ్ ఇట్స్ అ ఫస్ట్ పవన్ కళ్యాణ్ మూవీ అండ్ బీన్ టు హైదరాబాద్ ఫర్ పాస్ట్ 4 మంత్స్ అండ్ హీ హ్యావ్ ఇంట్రొడ్యూస్ మీ టు పవన్ కళ్యాణ్ వెరీ వెల్ and it was great actually I enjoyed the songs basically from all the old movies of his and which was very well done chaala baagund anna highlight asal pavan kalyan acting chaala baagund meer anukunna daniki ikkada on screen chusaki ela story nenu int expect cheyaled anna commercial cinema anukona asal commercial ga chaala baagund story super asal highlight ante chepta etla anna cinema chuste enjoy chestaru ante full time entertainment ఫ్యామిలీ తో వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయన్న బాగుందన్న యూనిక్ కాంబినేషన్ బాగుంది మంచిగా బాగుంది మామూలు ఇద్దరు మంచిగా డైరెక్షన్ చాలా బాగుంది ఎక్కడ కూడా అంటే ఇంకా త్రివిక్రమ్ గారు అంటే డైలాగ్స్ అవి ఇచ్చారు కాబట్టి ఎక్కడ కూడా డిఫరెన్స్ అనిపించలేదు నాచురల్ తెలుగు మూవీ చూస్తుంటే స్టోరీ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ ఒక వాళ్ళకి ఫన్ మేనర్ లో ప్రెజెంట్ చేశారు కాబట్టి చూడడం కూడా బాగుండే ఎక్కడ కూడా ఇంకా బోర్ కొట్టదు ఎక్కడ కూడా లాగ్ ఉండదు స్టోరీ ఫ్లో వెళ్తుంది యా డెఫినెట్ గా పక్కాను హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీతా కిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి